అటుకులు ఫ్రెండ్స్ అటుకులు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ మా కోసం అటుకులు చేశారన్నమాట. సో నేనైతే ఇంటికి తీసుకొచ్చాను. ఇవి కొంచెం పొట్టు పొట్టుగా ఉన్నాయన్నమాట, క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి బెల్లం కలుపుకోవాలి. ఇక్కడ తెచ్చుకోండి. చూస్తున్నారుగా, ఇలా ఉండాలి మనము. సిరగేసి ఇట్లా వేసుకోవాలి. బెల్లం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినేవాళ్ళంటే తినేవాళ్ళంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి అలా ఉండటానికి పెట్టండి. ఇలా పొట్టంతా పోవాలన్నమాట. సో నేనైతే ఇలా డస్ట్ ఉంటే తినేది కాదు కదా, సో నేనైతే ఇలా రెడీ చేస్తున్నాను అన్నమాట. బెల్లంతో కానీ చక్కెరతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే బెల్లం తెచ్చుకున్నాను కలుపుకోవాలని. ఇదంతా క్లీన్ చేశాక మళ్ళీ కలుపుకుంటాను అన్నమాట బెల్లం. ఇలా అటుకులు పల్లెటూరులో ఎక్కువగా చేస్తారన్నమాట. వాళ్ళైతే వరి పండిస్తారు కాబట్టి వరి పండించాక మొదట్లో కోసిన ఒడ్లు తీసుకొని వాటర్లో 1 డేస్ కానీ 2 డేస్ కానీ నానబెడతారనమాట. నానబెట్టిన తర్వాత కొంచెం నీళ్ళు ఆరించడానికి తీసుకెళ్ళే ముందుగా కొంచెం మనం ఆరేయాలన్నమాట. నీళ్ళంతా పోయేంత వరకు ఆరేసి మనం మిల్లు పట్టించాలి. మిల్లు పట్టిస్తే ఒడ్లు అనేది ఇలా మనకు ఇలా రెడీ అవుతాయి అన్నమాట. వీటిని మనం అటుకులు అంటాము. బెల్లం కలుపుకుంటే చాలా బాగుంటుంది. బెల్లం అటుకులు పాయసం అలా చేసుకుంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇదంతా మనకు పొట్టు ఉంటుంది కాబట్టి పొట్టు పోవాలి కాబట్టి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే మనకు పొట్టు అనేది పోతుంది. ఇదంతా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. అటుకులు ఇలా రెడీ చేసేసాను నేను. ఇవన్నీ అటుకులు అన్నమాట అమ్మవారి ఇంట్లో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అంతా క్లీన్ చేశాను అన్నమాట. అటుకులు అంతా క్లీన్ చేసి బెల్లం ఇలా నలగొట్టాను అన్నమాట. నలగొట్టి అటుకుల్లో వేసేసాను. ఇంకా అటుకులు అంతా కలుపుకోవాలన్నమాట. అంతా కలిసేంత వరకు ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. అటుకుల బెల్లం అన్నమాట ఇది. మనం అన్నిటికీ కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట. అటుకులు చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి తింటూ ఉంటాను నేను అటుకులు. నాకైతే చాలా ఇష్టం అటుకులు. ప్రతి ఇయర్ మేము వరి కోసిన వెంటనే మేమైతే అటుకులు ఇలా రెడీ చేసుకుంటాము. చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నాకు. ఇవన్నీ అటుకులు అన్నమాట. బెల్లం కలిపేసాను. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్గా ఉంది.
చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఇష్టం అటుకులు అనేది, బెల్లం అటుకులు అయితే ఇంకా ఇష్టం అన్నమాట. సో ఇవన్నీ నాకే. ఇలా బెల్లం అటుకులు ఎవరికి ఇష్టమో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. తినని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, తినేకి చాలా బాగుంటాయి, చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట, నేచురల్గా తయారైనవి చాలా బాగుంటాయి, ఇంకా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, తినండి తప్పకుండా.